కోతి ఇంకా నక్క శత్రుత్వం. కోతి చాలా అల్లరి చేస్తూ ఉండేది. అది ఎప్పుడూ సరదాగా అందరినీ ఏడిపిస్తూ ఎక్కిరిస్తూ ఉండేది. కానీ నక్కకి కోపం చాలా ఎక్కువ. అది అందరిపైన దాని కోపం చూపిస్తూ ఉండేది. ఇంకా అందరినీ గాయపరుస్తూ ఉండేది. అది ఎవరినైనా వేటాడగలను అని చాలా పొగరుగా ఉండేది. కానీ నక్క ఒక కాళ్ళు మాత్రం సరిగ్గా ఉండేది కాదు. అందుకే అది కుంటుకుంటూ నడుస్తుండేది. కోతి మామూలుగానే, వాళ్ళిద్దరూ శత్రువులు. అందుకే అది దాన్ని చూసి ఎప్పుడూ వెక్కిరిస్తూ ఉండేది. అరే కుంటి, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు తెలుసురా, నువ్వు చాలా మంచి వేటగాడివి. ఒకసారి నీ కాళ్ళ వైపు కూడా చూసుకో. నువ్వు పరిగెత్తేటప్పుడు భలే చూడాలనిపిస్తుంది నీకెళ్ళి. ఇవాటి వరకు నీకు లాంటి నక్కలనైతే నేను ఎక్కడా చూడలేదు. నక్కకి కోతి దాన్ని అలా వెక్కిరించడం అస్సలు నచ్చేది కాదు. ఈ కోతికి నేను ఎలా అయినా బుద్ధి చెప్పాలి. ప్రతి చోట నా పరువు తీసేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ నన్ను కుంటోడు కుంటోడు అని అందరూ నన్ను కుంటోడా అనేలా చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను నక్క అని పిలవకుండా కుంటోడా అని పిలుస్తున్నారు. ఇదంతా కూడా ఈ కోతి వల్లే జరిగింది. ఆ పొగరుబోతు నక్క ఎలా అయినా కోతి మీద పగ తీర్చుకోవాలి అని అనుకుని ఒకరోజు రాత్రి సమయంలో కోతి ఉండే చెట్టు దగ్గరికి వస్తుంది. ఇవాళ రాత్రి దీని పని ఇక్కడే అంతం చేసేస్తాను. దీన్ని ఇక్కడే వేటాడి నదిలో పడేస్తాను. అప్పుడు బాగుంటుంది. ఉదయం లేచాక దీని గురించి ఎవ్వరూ అడగరు కూడా అడగరు. కనిపించదు కదా. నక్క చాలా కోపంగా ఉంటుంది. అది కోతిపైన దాడి చేయబోతుంది. అప్పుడే దాన్ని మరొక కాలుపైన పాము వచ్చి కాటేస్తుంది. అరే, ఇది ఏం జరిగింది? ఎవరు నన్ను గాయపరిచింది? నక్క అల్లాడుతూ కింద పడిపోతుంది. దానికి అర్థమవుతుంది పాము దాన్ని కాటేసింది అని. కానీ అది అర్ధరాత్రి అవడంతో ఎవరూ దానికి సహాయం చేయడానికి రాలేదు. అది ఎంత గట్టిగా అరుస్తూ అల్లాడుతూ ఉంటుందంటే కోతికి దాని శబ్దం వినిపిస్తుంది. వెంటనే అది ఇంట్లో నుండి లేచి బయటకు పరిగెత్తుతూ వస్తుంది. అరే అరే, ఏమైంది ఏమైంది? అరే కుంటి, నువ్వా? ఏమైంది నీకు? ఇంకొక కాలు పట్టుకుని ఏడుస్తున్నావు. అరే అన్నా, కోతి అన్నా, నన్ను పాము కాటేసింది. నన్ను కాపాడు కాపాడు. అరే అరే, నువ్వు భయపడకు భయపడకు, నేను ఏదో ఒకటి చేస్తానులే. కోతి వాళ్ళ నాన్నగారు ఒక వైద్యుడు. అందుకే కోతికి తెలుసు పాము కాటుకి మందు ఏంటి అని. అది వెంటనే మందు తయారు చేసి నక్కకు తాగించి కాటేసిన చోట కట్టుకడుతుంది. కాసేపటి తర్వాత నక్కకి బాగా అనిపిస్తుంది. అప్పుడు కోతి ఇలా అంటుంది. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? నీకు బాగా అనిపిస్తుంది కదా, చెప్పు. నీళ్ళు తాగుతావా, కాఫీ తాగుతావా? నక్క అది చేసిన తప్పు తెలుసుకుంటుంది. అప్పుడు అది పూర్తి మనసుతో ధన్యవాదాలు చెప్తూ ఇలా అంటుంది. అరే కోతి, నువ్వైతే చాలా మంచిదానివి. నేనైతే నిన్ను ఏదో ఒకటి చేద్దామనే చెడు ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాను. నన్ను క్షమించు, కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. చెప్పు. నువ్వు నన్ను కుంటోడు కుంటోడని పిలవకు, నాకు నచ్చలేదు. సరే. అరే అంతేనా? అది మామూలుగా వేళాకోళం చేయడం కూతురు పని. కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు, అది నా ఉద్దేశం కూడా కాదు. నీకు నచ్చకపోతే నేను ఇంకెప్పుడు నిన్ను అలా పిలవను. సరే, లోపలికి రా, లోపల కూర్చొని టీ తాగి వెళ్దాం. ఈ ప్రకారంగా వాళ్ళిద్దరి శత్రుత్వం దూరం అవుతుంది. ఇంకా ఇద్దరు మంచి మిత్రులవుతారు. ముసలి నానమ్మ ఆకలి కాకి. ఒక గ్రామంలో ఒక ముసలావిడ ఒంటరిగా ఉండేది. తను తన పెరట్లో కాస్త వ్యవసాయం చేసి ఆ కూరగాయలను బజారులో అమ్మి తన జీవితం గడిపేది. ఒకరోజు తన కూరగాయలమ్మి తన ఇంటికి తిరిగి వస్తూ ఉండగా తనకి తన ఇంటి ముందు ఒక కాకి గాయపడి ఉండి కనిపిస్తుంది. దాని దగ్గరికి ఆ ముసలావిడ వెళ్తుంది. అరే అరే, ఏమైంది? ఏం జరిగింది నీకు? ఎందుకు ఇలా పడిపోయావు? అయ్యో పాపం, లేవు అలా చెప్పి ఆ ముసలావిడ కాకిని ఎత్తుకుని తన ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. ఆ కాకి దెబ్బకి మందు రాస్తుంది. దానికి తినడానికి రొట్టె, తాగడానికి నీళ్లు ఇస్తుంది. నీళ్లు తాగిన వెంటనే దానికి స్పృహ వస్తుంది. స్పృహ రాగానే కాకి దాని తోక ఊపుతూ ముసలావిడికి ధన్యవాదాలు చెప్పుకుంటుంది. నువ్వు కంగారు పడుకో, నీ దెబ్బ త్వరలోనే నయమవుతుంది. ఇంక నువ్వు చక్కగా ఎగురుతావు. 3-4 రోజులు ఆ ముసలావిడ కాకి బాగా సేవ చేస్తుంది. ఒకరోజు ఉదయం ఆ ముసలావిడ నిద్రలేచి చూసేసరికి అక్కడ ఆ కాకి ఉండదు.
అరే, ఈ కాకి ఎక్కడికి పోయింది? కొంపతీసి దీన్ని పిల్లెత్తుకెళ్ళలేదు కదా. అప్పుడే ముసలావిడికి తన వాకిట్లో ఉన్న చెట్టుపైన కావు కావు అనే అరుపు వినిపిస్తుంది. ముసలావిడ చూసేసరికి కాకి చాలా బాగా అయిపోతుంది. ఇంకా చెట్టు మీద కూర్చుని కావు కావు అంటూ ఉంటుంది. అచ్చా, ఇప్పుడు నువ్వు బాగైపోయావు. అయితే నువ్వు ఎక్కడికైనా చక్కగా ఎగరగలుగుతావు. ముసలావిడ అలా అనగానే అది ఎగురుకుంటూ వచ్చి ముసలావిడ ముందు కూర్చుని ఇలా అంటుంది. లేదు లేదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను, నేను మీతో పాటే ఉంటాను. అరే, నువ్వు మాట్లాడగలవా? అవునమ్మా, నేను మాట్లాడగలను. అప్పటి నుంచి కాకి ఆ ముసలావిడతోనే ఉంటూ ఉంటుంది. ఒకరోజు కాకి బయట నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి ముసలావిడ అనారోగ్యంతో పడి ఉంటుంది. తనకి చాలా జ్వరంగా ఉంటుంది. ఆ నొప్పితో తను పడుకుని అరుస్తూ ఉంటుంది. కాకి మెల్లిగా తను కాళ్లతో నీళ్లను తెచ్చి ముసలావిడకు తాగిస్తుంది. నీళ్లు తాగిన వెంటనే ముసలావిడికి స్పృహ వస్తుంది. అప్పుడు కాకి ఇలా అంటుంది. మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఇంకా కాకి నేరుగా ఎగురుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. కాకిని చూసి డాక్టర్, ఒరే, ఈ కాకి ఇక్కడికి ఎలా వచ్చింది? పంపించేయండి దీన్ని. అప్పుడు కాకి డాక్టర్ గడియారం తీసుకుని అక్కడి నుంచి ఎగిరిపోతూ ఉంటుంది. ఆ గడియారం చాలా ఖరీదైంది. అందుకే డాక్టర్ ఇంకా అతని పనివాడు కాకి వెనకాలే పట్టుకోండి పట్టుకోండి అంటూ పరిగెడుతూ ఉంటారు. కాకి ఎగురుతూ ఎగురుతూ ముసలావిడ గుడిసె దగ్గరికి వచ్చి లోపలికి వెళ్తుంది. డాక్టర్ ఇంకా తన పనివాడు గుడిసె లోపలికి రాగానే ముసలావిడ అనారోగ్యంతో ఉండడం చూసి, అవునా, అయితే కాకి మహారాజా ఇదే విషయం, మమ్మల్ని ఇక్కడికి ఇందుకే తీసుకొచ్చారా? డాక్టర్ అలా అనగానే కాకి గడియారం డాక్టర్కి ఇచ్చేస్తుంది. తర్వాత డాక్టర్ ముసలావిని చూసి తనని అతని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ తనకి బాగా వైద్యం చేస్తాడు. కొద్ది రోజులు మంచి వైద్యం దొరికిన కారణంగా ముసలావిడ మళ్ళీ బాగా అయిపోతుంది. ఇవాళ నీ కారణంగానే బ్రతికి ఉన్నాను, నీకు చాలా ధన్యవాదాలు. అలా చెప్తూ చెప్తూ ఆ ముసలావిడ కాకి తలపైన ప్రేమగా నిమురుతుంది. ప్రేమగా తల మీద అలా నిమిరిన వెంటనే ఆ కాకి ఒక మనిషిలా మారిపోతుంది. అది చూసి ఆ ముసలావిడ ఆశ్చర్యపోతుంది. అమ్మా, నాకు ఒక ఋషి శాపం వల్ల ఇలా జరిగింది. నేను కాకిగా మారాను. నేను ఏదైనా మంచి పని చేస్తే, ఎవరైనా నా తలపై నిమిరితే నేను నా నిజ రూపానికి వస్తాను అని. ఇవాటి నుంచి నువ్వే మా అమ్మవి, నేనే నీ కొడుకుని. ఇలా ఇప్పుడు ముసలావిడ ఒంటరి కాదు, తనకి ఒక కొడుకు ఉన్నాడు. ఇంకా ఆ మాయా కాకి కూడా శాపం నుండి విముక్తి లభిస్తుంది. ఇంకా ఎప్పుడూ అతను ఆవిడతో కలిసి ఆనందంగా ఉన్నాడు. మున్న ఏడుస్తున్నాడు. రాజు ఇంకా కిషోరికి ఒక చిన్న బిడ్డ పుడతాడు. వాళ్ళు అతని పేరు కృష్ణ అని పెడతారు. కృష్ణ చాలా అందంగా ఉండేవాడు. గ్రామంలో ఉన్న పిల్లలందరూ అతన్ని చూడడానికి వచ్చేవారు, అతన్ని కలవడానికి వచ్చేవారు, ఇంకా అతనితో ఆడుకోవడానికి వచ్చేవారు. ఒకరోజు పక్కింటి పిన్ని రత్న ఆ చిన్నారి కృష్ణ కోసం ఒక సాక్సులు తీసుకుని వస్తుంది. చూడు, నేను నా చిన్నారి లల్లాకి కృష్ణకి సాక్సులు తీసుకుని వచ్చాను, ఎలా ఉన్నాయో చూడు. ఆ పిన్ని, తప్పకుండా, మీరు ఇంత ప్రేమతో తెచ్చారు కదా. కిషోరి చాలా ప్రేమగా ఆ సాక్సుని కృష్ణకి వేస్తుంది. పిన్ని కూడా చాలా ఆనందపడుతుంది. అరే పిన్ని, మీరు చాలా అందమైన సాక్సులు తెచ్చారు, కూర్చోండి, మీకోసం టీ తీసుకుని వస్తాను. కిషోరి ఆ పిన్నికి టీ ఇస్తుంది. ఇంకా కాసేపటి తర్వాత పిన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం రాజు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత లల్లాని చూసి చాలా ప్రేమగా ఎత్తుకుంటాడు. ఇంకా అతని భార్యకి ఒక సంచి ఇస్తూ ఇలా అంటాడు. ఒరే కిషోరి, ఇక్కడ చూడు, నేను లల్లా కోసం చాలా బట్టలు ఇంకా సాక్సులు కూడా తీసుకొని వచ్చాను. చలికాలం వస్తుంది కదా. అరే, మీరు కూడా తెచ్చారా? అలా చూడండి, పక్కింటి పిన్ని తీసుకొచ్చింది. ఈరోజు లల్లా వేసుకున్నవి బాగున్నాయి కదా. ఒరే వా, ఇవి చాలా అందంగా ఉన్నాయి. వీడికి ఇక నుంచి వీడు నాన్న తెచ్చిన సాక్సులు మాత్రమే వేసుకుంటాడు, సరేనా? తీతీ, సంచిలో ఉన్నవి బయటకు తీ. ఆ తర్వాత రాజు తెచ్చిన సాక్సులని కృష్ణకి వేస్తారు. ఇంకా కృష్ణ పడుకుంటాడు. తర్వాత ఇద్దరు భార్యాభర్తలు హాయిగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే చిన్నారి కృష్ణ గట్టిగా ఏడుస్తుంటాడు. అరే, వాడేంటండి అంతలా ఏడుస్తున్నాడు? ఎవరికి తెలుసు, నువ్వు త్వరగా భోజనం చేసి వాడిని పడుకోబెట్టు. రాజు ఇంకా కిషోరి ఆ రాత్రంతా లేచి ఉంటారు. కానీ వాళ్ళ కొడుకు కృష్ణ మాత్రం ఏడుపు ఆపనే ఆపడు. అప్పుడే పక్కింటి పిన్ని వాళ్ళ శబ్దం విని అక్కడికి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది.
అరే ఏమైంది కిషోరి, నీ బిడ్డ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు, నాకైతే చాలా భయమైంది. తెలీదు పిన్ని, రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు, పాలిచ్చాను ఇంకా పడుకోబెట్టాను కూడా, అయినా ఏడుస్తూనే ఉన్నాడు. ఏది ఇలా ఇవ్వు. పిన్ని కృష్ణాని చేతిలోకి ఎత్తుకుని చూస్తుంది. కృష్ణ కొత్త సాక్సులు వేసుకుని ఉంటాడు. పిన్ని వెంటనే వాటిని తీసేస్తుంది. అప్పుడు కిషోరి ఇలా అంటుంది, అరే అరే పిన్ని, అవి తీయకండి, నిన్న రాత్రే వీళ్ళ నాన్న వీడి కోసం కొత్త సాక్సులు తెచ్చాడు. అరే ఏం పర్వాలేదు, ఇక్కడ చూడు, ఈ మధ్య బజార్లో అన్నే సాక్సుల్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి. లల్లా చేతులు కాళ్ళు చూడు ఎర్రగా అయిపోయాయి. అయ్యో రామ, నిజమే పిన్ని, అందుకే రాత్రంతా ఏడ్చాడా? హా, ఇప్పుడు కాస్త నూనె రాయి, పాపం వీడు అదే చెప్పాలనుకుంటున్నాడు, ఎంత బాధగా ఉందో ఏమో. రాజు అతను చేసిన తప్పు తెలుసుకుంటాడు. పిన్ని వెళ్తూ ఇలా అంటుంది, అందుకే అంటారు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు తయారు చేసిన మెత్తని బట్టలే పిల్లలకి వెయ్యాలి అని, వాటితో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగదు. రేపు నేను లల్లా కోసం ఇంకొన్ని సాక్సులు తయారు చేసుకుని తీసుకొస్తాను, ఏం పర్వాలేదు, కొత్తగా తల్లిదండ్రులు అయ్యారు కదా, తప్పులు జరుగుతూనే ఉంటాయి,